తాడిపత్రిపట్నం పోలీసులు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారులు కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. సంఘటనలో చిత్రీకరించిన వీడియో ఆధారంగా వారిని గుర్తించి త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి న్యాయవాది వై శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వారి కుమారులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్తో పాటు హత్యాయత్నం కేసు కూడా నమోదైనట్లు పేర్కొన్నారు. అదే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదైందండి. బేస్డ్ ఆన్ ద కంప్లైంట్ అండి, అడ్వకేట్ గారు శ్రీనివాసులు అనే ఆయన వారి క్లయింట్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి తరఫున మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ నిన్న 3 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. 3 కేసులు కూడా 2 కేసుల్లో ఆయన ఎమ్మెల్యే గారి మీద ఇచ్చారు. ఆ 2 కేసుల్లో ఆయన వాళ్ళ అబ్బాయిలను మొత్తం 3 కేసుల్లో కూడా పెట్టడం జరిగింది. 3 మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది నిన్న నైట్. సార్ ఎలాంటి కేసులు పెట్టారు సార్? లేదు, వాళ్ళ కంప్లైంట్స్లో ఏమున్నాయో బేస్డ్ ఆన్ ద మెరిట్స్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని కేసు పెట్టడం జరిగింది. సార్ అదే ఎస్సీఎస్టీ కేసు ఏదైనా ఒక ఎస్సీఎస్టీ కేసు పెట్టామండి. దీంట్లో మిగతా 2 వాళ్ళ కంప్లైంట్స్ బేస్ చేసుకుంటారు. వాళ్ళు ఇచ్చారండి, 3 కంప్లైంట్స్ ఇచ్చారు. ఆ 3 కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండి. ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, వాళ్ళ క్లయింట్ గురించి ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నేను ఓన్లీ ఉన్నత అధికారులకు పెన్ డ్రైవ్ మాత్రమే ఇచ్చాను, నేను ఎటువంటి ఫిర్యాదు చేయలేదని చెప్పి ఆయన శ్రీనివాసరావు ప్రెస్ నోట్ విడుదల చేశాడు సార్. అనేది అతను వ్యక్తిగత అభిప్రాయం అండి. ఆయన ఇవ్వకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చినా ఈ కేసు గురించి ఇన్ఫర్మేషన్ ఆయన క్లయింట్ తరఫున మాకు అడ్వకేట్ గారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయన రిపోర్ట్ పంపించారు మొత్తం జిల్లా అధికారులకు, నాకు, మా సిఐ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద టౌన్ స్టేషన్లో, తాడిపత్రి టౌన్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.